తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలంటే క్రిమినల్ యాక్టివిటీ ఉండాలని ప్రశ్నించారు టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రారావు. కాంగ్రెస్ ప్రజల ముందు అబాసు పాలవుతోందని, పార్టీలో సామాజిక న్యాయం లేదని మండిపడ్డారు గట్టు. ప్రెసిడెంట్ గాని వర్కింగ్ ప్రెసిడెంట్లు గాని వీళ్ళ క్వాలిఫికేషన్ అంతా క్రిమినల్ యాక్టివిటీ ఉంటే తప్ప క్వాలిఫికేషన్ కాదేమో నేను అనుకుంటా ఉన్నాను. ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్, పాస్పోర్ట్ కేసులో జగ్గారెడ్డితో పాటు పాస్పోర్ట్ నిందితుడిగా ఉన్న కుసుమకుమార్ ఏమో రెండో వర్కింగ్ ప్రెసిడెంటు. అంటే ఈ ప్రెసిడెంట్లు, అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 3 కోట్ల రూపాయలని కార్లోని తగలబెట్టుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ప్రెసిడెంటు, పొన్నాల లక్ష్మణ్ ప్రెసిడెంట్గా పీకేసి సీటే ఉండదు. ఇవాళ నేను ఇక్కడ పాలకుర్తిలో ఎక్కడో ఒక కాన్ఫరెన్స్లో ఒక మాట విన్నా నేను, ఇవా అతను ఒక ధర్నా చేసి ఒక మాట అంటున్నాడు, మా దాంట్లో క్వాలిఫికేషన్ అంతా రౌడీ షీటర్ అయితేనో ఎక్కువ కేసులు ఉంటేనో సీట్ ఇస్తున్నారు, నేను ఆయన కంటే పెద్ద రౌడీ షీటర్ని, సీనియర్ రౌడీ షీటర్ని, మరి నాకెందుకు ఏరని ప్రశ్నిస్తూ ఉంటే అబాస్ పాలవడం ప్రజల ముందు నవ్వుల పాలవుతున్నారు తప్ప మరొకటి కాదు. ప్రెసిడెంట్ కానీ వీళ్ళ క్వాలిఫికేషన్ అంతా క్రిమినల్ యాక్టివిటీ ఉంటే తప్ప క్వాలిఫికేషన్ కాదేమో నేను అనుకుంటా ఉన్నాను. మన వివరాలు మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి చెప్పండి, అంటే సామాజిక సమీకరణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పి కూడా పలు సందర్భాల్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చెప్తూ వచ్చారు. బట్ ఇప్పుడు అంటే రెండు జాబితాల్లోనూ కమ్మ వర్గానికి ఎక్కడా కూడా సీట్లు కేటాయించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా కాంగ్రెస్ అధిష్టానం నచ్చజెప్తుందంటారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రెండు జాబితాల్లో కూడా సామాజిక సమీకరణాలు మాత్రం అంతగా పాటించినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత కల్పించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు బీసీలకు కూడా అనుకున్నంత స్థాయిలో, అంటే బీసీ జనాభా ప్రాతిపదికన సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు అనేది రెండు జాబితాలను చూస్తే అర్థమవుతుంది. ఇక ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో కీలకంగా ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు, కీలకంగా ఉన్నటువంటి సామాజిక వర్గానికి పూర్తి స్థాయిలో విస్మరించిందనే అభిప్రాయం మాత్రం కాంగ్రెస్ శ్రేణుల్లో కనపడుతుంది. కమ్మ సామాజిక వర్గానికి టీఆర్ఎస్ పార్టీ, అధికార టీఆర్ఎస్ పార్టీ 6 నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం కల్పించింది, 6 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ప్రకటించినటువంటి రెండు జాబితాల్లో కూడా ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి పేరు కూడా లేకపోవడం, అభ్యర్థిత్వాల ఖరారులో సామాజిక సమీకరణాలు ఆ స్థాయిలో చేసినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. గ్రేటర్ హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో సీమాంధ్ర ప్రాంతానికి నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుంది, పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది, పార్టీలో ప్రాధాన్యత లేని వాళ్ళకి ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఈ రోజు చూస్తే పార్టీలో కావచ్చు, అలాగే ఈ రోజు రెండు జాబితాల్లో కనుక చూస్తే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళలో ఏ ఒక్కరికి కూడా సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి మాత్రం కనపడలేదు. దీంతో ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవైపు సీట్ల సర్దుబాట్లో 6 నియోజకవర్గాలు తమకు ఆ సామాజిక వర్గానికి కేటాయిస్తుందని చెప్పేసి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గాల్లో గెలుపును ప్రభావితం చేసేటువంటి సామాజిక వర్గానికే సీట్లు కేటాయిస్తామని చెప్పేసి పదే పదే రాష్ట్ర నాయకత్వం అలాగే అధిష్టానం కూడా చెప్పినటువంటి నేపథ్యంలో తీరా చూస్తే ఆ సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహించాలి అనుకున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి అభ్యర్థుల ప్రకటనలో మాత్రం ఎక్కడ ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి మాత్రం కనబడట్లేదు. దీంతోనే ఆ సామాజిక వర్గం పూర్తిగా అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. టికెట్ల కేటాయింపులో సర్దుబాటు చేయలేని కాంగ్రెస్ పార్టీ దాన్ని సెట్ బ్యాక్ చేసుకోవడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చింది. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇచ్చింది అనే ఒక అభిప్రాయాన్ని, అసంతృప్తిని మాత్రం వ్యక్తం చేస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి బుజ్జగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సామాజిక వర్గం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. 6 నియోజకవర్గాల్లో తమ ప్రాబల్యం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా పార్టీ ప్రయారిటీ ఇవ్వకపోతే, అభ్యర్థిత్వాలను కనుక ఇవ్వకపోతే ఆ సామాజిక వర్గం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వెనకాల ఎలా ఉంటుంది అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. మొత్తానికి సామాజిక సమీకరణాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఘోరంగా దెబ్బ తీసుకుంది అనే ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఇటు బీసీలకు సీట్లు ఇవ్వలేదని ఒక విషయం, అలాగే ఇచ్చినటువంటి సీట్లలో కూడా రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ సీట్లు కేటాయించడం అంటే పార్టీ పూర్తి స్థాయిలో గతంలో కూడా చర్చ జరుగు, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక రెడ్డి పార్టీ అనే ఒక ఫీలింగ్ ఉండే, ఇప్పుడు ఇచ్చినటువంటి రెండు జాబితాల్లో కూడా చూస్తే ఎక్కువ నియోజకవర్గాలు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ చేతిలోనే ఉంది. కానీ ఎక్కువ తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలే, అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 24 నియోజకవర్గాల్లో కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఎక్కువగానే ఉంటుంది, వారికి కూడా పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల ఆ సామాజిక వర్గం మాత్రం
తీవ్ర అసంతృప్తిని మాత్రం వ్యక్తం చేసింది. ఆ నియోజకవర్గాల్లో ఇంపాక్ట్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బంది మాత్రం తప్పదు అనే ఒక సంకేతాలు మాత్రం వెళ్తున్నాయి. చారి, అలాగే మీరన్నట్లుగానే బీసీ నేత కూడా అంటే బీసీలకు కూడా చాలా అన్యాయం జరిగిందని చెప్పి కూడా వాళ్ళందరూ 17న బంద్కు పిలుపునిచ్చారు, అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి కూడా కృష్ణయ్య అడుగుతూ వచ్చారు. ఇప్పుడు అలాగనే ఇప్పుడు కమ్మ వర్గంలో కూడా ఇటువంటి ఆందోళనలన్నీ కొనసాగుతున్నాయి. వీటన్నిటినీ కేంద్ర అధిష్టానం పరిగణలోకి తీసుకుని థర్డ్ లిస్టులో ఏమైనా ఆలోచించే అవకాశం ఉందంటారా? మూడో జాబితాలో బీసీల మొత్తం మూడో జాబితాలో ఉన్నవే 19 నియోజకవర్గాలు. ఆ 19 నియోజకవర్గాల్లో కూడా బలమైనటువంటి సామాజిక వర్గాలు, అలాగే సమీకరణాలు, కుల సమీకరణాలకు సంబంధించినటువంటి అంశాలు ఒకే నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు కూడా పోటీ పడుతున్నటువంటి నియోజకవర్గాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న ఆశాభావులను బుజ్జగించడానికే తలప్రాణం తోకొచ్చేటువంటి పరిస్థితి కాంగ్రెస్కు ఉంది. ఇప్పటి వరకు మూడో జాబితాకు సంబంధించి నిన్న నుంచి ఇప్పటి వరకు కూడా కసరత్తు చేసింది. కేవలం 19 నియోజకవర్గాల్లో సమీకరణాలు, కుల సమీకరణాలు చేయడంలో పాటు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తర్జనా పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మూడవ జాబితాలో కుల సమీకరణాలకు అంత పెద్ద పీట వేస్తుందనే ఒక అభిప్రాయం అయితే లేదు. కానీ ఆ రెండు సామాజిక వర్గాలు బీసీలకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒకవైపు, ఆ కమ్మ సామాజిక వర్గానికి కనీసం ప్రాధాన్యత లేకుండా చేయడం అనేది ఆ సామాజిక వర్గం పూర్తిగా జీర్ణించుకోవటం పరిస్థితి అయితే లేదు. కంటి తుడుపు చర్యగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వడం అనేది కూడా ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఆఖరి క్షణంలో ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఆశాభావులు ఉన్నారు, పోటీ చేయడానికి కేపబిలిటీ ఉన్నటువంటి నాయకులు ఉన్నప్పటికీ కూడా ఆ పదవులు అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంలో, సీట్లు కేటాయించడంలో విఫలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ విఫలమైన ఆ ప్రయత్నాలన్నింటినీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి వాటిని ఫుల్ఫిల్ చేయాలని అనుకుంటుంది. కానీ ఆ సామాజిక వర్గం మాత్రం సీట్లు ఇవ్వకుండా, అసెంబ్లీ బరిలో నిలబెట్టకుండా కేవలం పార్టీకి సంబంధించినటువంటి పదవులు మాత్రమే ఇవ్వటాన్ని మాత్రం ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 6 నియోజకవర్గాల్లో బలంగా ఉన్నప్పటికీ కనీసం 4-5 నియోజకవర్గాలైన 1-2 తగ్గినా కానీ కొంత నచ్చ చెప్పే ప్రయత్నాలు ఉంటాయి. కానీ ఏ నియోజకవర్గం, ఒక్క నియోజకవర్గంలో కూడా ఆ సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇవ్వలేదంటే పూర్తి స్థాయిలో ఆ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందా, లేదంటే ఆ సామాజిక వర్గాన్ని ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ సీటుతోనే బుజ్జగించొచ్చు అనే ధీమాతో ఉందా అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రెండు జాబితాల్లో కూడా క్రమ సామాజిక వర్గానికి కనీసం ఒక 2 నియోజకవర్గాలు కూడా లేకపోవడం అనేది కొంత ఆ వర్గాన్ని ఇబ్బందికి గురి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మూడో జాబితాలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా కొన్ని ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి, మరి కొన్ని నియోజకవర్గాలు ఆ సామాజిక వర్గానికి సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపించట్లేదు. కాబట్టి ఆ సామాజిక వర్గం ఏవైతే కమ్మ సామాజిక వర్గం తమకు ప్రాధాన్యత లేదు అని భావిస్తుందో ఆ సామాజిక వర్గానికి మూడో జాబితాలో సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. ఈ నేపథ్యంలోనే సీట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి బుజ్జగించాలనే ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ చేస్తున్నప్పటికీ ఆ వర్గం శాంతిచ్చేటువంటి పరిస్థితి లేదు. కనీసం అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గుర్తించి 6 నియోజకవర్గాలు ఇచ్చినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా రేపు సమయం బాగుంటే అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రాధాన్యత కూడా లేకుండా చేసిందనే ఆవేదన మాత్రం ఆ సామాజిక వర్గ నాయకుల్లో, ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది.